ఒక చోట జరిగిన విషయం చెప్తున్నాను. ఒక గ్రామంలోనండి ఒక లావాటి వాడు ఉన్నాడండి, ఒక సన్నటి వాడు ఉన్నాడు. వాళ్ళిద్దరికి ఏదో వాద వివాదం వచ్చిందండి. వాద వివాదం వస్తే లావాటి వాడు కోపం ముదిరి వాడి చెంప మీద ఒక వాయించాడండి. ఒకటి వాయిస్తే వాడు సన్నవాడు కదండి, మళ్ళా కొట్టలేక బెంచ్ కోర్టులో దావా వేశాడండి వాడు వీడి మీద. మ్యాజిస్ట్రేట్ గారు ఇద్దరికి సమన్లు పంపించాడు, ఇద్దరు వచ్చారండి. మ్యాజిస్ట్రేట్ అడుగుతున్నాడు, ఏ లావాయన నువ్వు సన్నాయిని కొట్టావా చంపాలని? దంచి పారేశానన్నాడు. ఎందుకు కొట్టావు? కొట్టాలని అనిపించింది, కొట్టాను అన్నాడు. సరే నువ్వు ఒప్పుకుంటున్నావు కాబట్టి 5 రూపాయలు కోర్టుకి జరిమానా చెల్లించువాయి అన్నాడండి. 5 రూపాయలు జరిమానా. వాడు జేబులో చూచాడండి, 5 రూపాయలు లేదండి, 10 రూపాయలు నోటు ఉందండి. అప్పుడు అందరిని అడిగాడు చిల్లరుందా చిల్లరుందా అని, ఎవరి దగ్గర లేదండి. అప్పుడు ఏం చేశాడు తెలిసిన, ఆ చెంప కూడా వాయించి కోర్టుకు 10 రూపాయలు ఇచ్చాడండి వాడు. ఇట్లా ఏమైనా మార్పు ఉన్నదా చెప్పండి? దంచి కొట్టాడండి మళ్ళీ. హృదయం మారటం లేదండి. కనుక ఇటువంటి నైతికమైనటువంటి బోధల చేత తప్పకుండా మార్పు వస్తుందండి అది. ఎందుకు? వీరు వారు దేవతలు రాక్షసులు సమస్త ప్రాణికోట్లు కూడా ఒకే. ఇది జ్ఞానం, సరే ఒకే స్వరూపం అని తెలుసు.